మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్టెక్ యూట్యూబ్ ఛానల్. సో బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ అనేది షేర్ చేస్తూ మన ఛానల్ ద్వారా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ప్రత్యేకంగా మనం వ్యాపారం చేయాలని చెప్పి కూడా చాలా విధాలుగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. వాటిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్నది అఫిలియేట్ మార్కెటింగ్లో ఒకటి అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ అందరికీ జనరల్గా తెలిసిందే, ఇది చక్కటి సింపుల్గా చేసే వ్యాపారం అనమాట. ఇందులో నష్టాలు అనేది కూడా అసలు ఉండవని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెం మన తెలివితేటలు ఉపయోగించి కష్టపడితే మంచి ఫలితాలు అనేది ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్లో ఉంటాయి. అయితే ఇందులో చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించాలంటే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇండియాలో ఇంట్లోనే ఉంటూ ఇంటర్నెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఎంతోమంది యువత అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ని బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అసలు ఇది ఎలా చేయాలి ఏంటనే అంశాల మీద కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇది చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ముందుగా మీరు ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన వెబ్సైట్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు ముందు సైన్అప్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత ఈ యొక్క ఏవైతే అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించి ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ప్రారంభించాలి. దీనికి ఎలాంటి ఖర్చు అనేది కూడా అవసరం లేదన్నమాట, ఫ్రీ సైన్అప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంటర్నెట్ ఉంటే ఖచ్చితంగా మన మొబైల్ డేటా అనేది కూడా 2 GB ఉంటే కనుక ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ మనం డైలీ యూజ్ చేయొచ్చు. అయితే ఎటువంటి రిస్క్ లేని వ్యాపారంగా ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ మనం తీసుకోవచ్చు అనమాట. అయితే కొన్ని సంబంధించిన కంపెనీస్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించిన నేమ్స్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో రీసెల్లర్ క్లబ్ అనేది మనకి ఇదొక అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన ఒక కంపెనీ. సో రీసెల్లర్ క్లబ్ చూసుకున్నట్లయితే ఇది ఇండియాలోనే అతిపెద్ద రీసెల్లర్ హోస్టింగ్ కంపెనీలో ఒకటి అనమాట. ఇందులో మరి అఫిలియేట్లో చేరితే ఒక్కొక్క రిఫరల్ ద్వారా కూడా మీరు రిఫర్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ఏదన్నా రిఫరల్ ద్వారా కూడా వేరే వాళ్ళకి షేర్ చేసి ఆ యొక్క ప్రొడక్ట్ని కనుక బై చేస్తే మీకు 2000 రూపాయల నుంచి 8000 దాకా మీకు డబ్బులు అనేది వస్తుంది. అండ్ అలాగే చిన్న చిన్న రిఫరల్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కనీసం 50 రూపాయలు సంపాదించిన చాలదు, డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఈ యొక్క కంపెనీ అనేది కూడా క్రెడిట్ చేస్తుంది అనమాట. తర్వాత ఫ్లిప్కార్ట్ అఫిలియేట్. ఫ్లిప్కార్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ పెద్ద సంస్థలు కాబట్టి ఇందులో సైన్అప్ అయ్యాక మీకంటూ అఫిలియేట్ ఐడి అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దానిలో కొన్ని ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేది ఉంటాయన్నమాట. వాటిలో మీరు వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఇంకా అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఏవైతే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయో వాటిలో మీరు వాటిని ఫార్వర్డ్ చేసిన తర్వాత ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవి క్లిక్ చేసి వాటిని ద్వారా మీరు బై చేస్తే కనుక ఖచ్చితంగా మీకు 6 నుండి 20% దాకా కమిషన్ అనేది కూడా వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఒక 500 రూపాయలు వస్తువు కొంటే కమిషన్ 10% చూసుకున్నట్లయితే మీకు 50 రూపాయలు అనేది కూడా ఆ యొక్క కంపెనీ అనేది మీకు ఇస్తుందన్నమాట. అలాగే మరీ ముఖ్యమైనది అండ్ పర్ఫెక్ట్ అయింది చూసుకున్నట్లయితే దీన్ని నేను కూడా చేస్తూ ఉన్నాను. సో అమెజాన్ అసోసియేట్స్ అనమాట. సో అమెజాన్ అసోసియేట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతే, సేమ్ మీరు సైన్ ఇన్ చేసుకొని లాగిన్ అయితే కనుక ఇందులో ఉండే కొన్ని అఫిలియేషన్ లింక్స్ ద్వారా మీరు ఆ ప్రొడక్ట్ని మీ యొక్క ఫ్రెండ్స్కి సోషల్ నెట్వర్క్ సైట్స్లో కనుక మీరు చేస్తే కనుక మీకు 0.2% నుంచి 10% దాకా ఇందులో కమిషన్ రేట్ అనేది వస్తువును బట్టి ఉంటుందన్నమాట. సో నా సజెషన్ అయితే అమెజాన్ అఫిలియేట్ని కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చుకోండి. అలాగే వీ కమిషన్ ఇది కూడా ఇలాంటిది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే 18,000కు పైగా అఫిలియేట్కి సంబంధించిన లింక్స్ అనేది ఉంటాయి. అంటే మీరు ఫ్రీగా ఇందులో చేరితే అగోడో, మింత్రా, అలీఎక్స్ప్రెస్ అండ్ అలాగే స్నాప్డీల్ లాంటి చాలా సైట్ లింక్స్ అనేది ఇందులో యాడ్స్ బ్యానర్స్ అనేది కూడా మీకు దొరుకుతాయన్నమాట. వాటిని మీరు జస్ట్ షేర్ చేసుకోండి వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, అలాగే నేను చెప్పిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా. అయితే ప్రస్తుతం ఇందులో చూసుకున్నట్లయితే 14,000 మందికి పైగా ఇందులో పబ్లిషర్స్ అయితే ఉన్నారనమాట. సో వారంతా ఒక పని చేస్తూ నెలకు ఖచ్చితంగా ఈజీగా చూసుకున్నట్లయితే ఎలాగైనా సరే మినిమం అమౌంట్ 5,000 అయితే సంపాదించగలగడానికి ఈ యొక్క వీ కమిషన్ అయితే హెల్ప్ అవుతుంది. అలాగే బిగ్ రాక్ అఫిలియేట్. సో ఇది ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీ అనమాట. ఎవరైనా కొత్తగా వెబ్సైట్ ప్రారంభించాలనుకుంటే ఈ యొక్క సైట్ ద్వారా డొమైన్ స్పేస్ని వీరు పొందవచ్చు. అలాగే ఇందులో ఈ యొక్క అఫిలియేట్లో చేసుకున్న వారికి లింక్స్ బ్యానర్స్ అనేది కూడా వీళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. వాటిని షేర్ చేస్తూ ఎవరికైనా క్లిక్ చేసి ఆ యొక్క వెబ్సైట్ డొమైన్ కొనుక్కుంటే మీకు 30% కమిషన్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మీకు కనీసం ఒక 30 రూపాయలు అయితే కనుక వాళ్ళు ఇస్తారనమాట. అలాగే ఇంకొన్ని మరి వెబ్సైట్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క వెబ్సైట్స్ అనేది కూడా నేమ్స్ అనేది కూడా నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను.
అలాగే ఇంకొక కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిస్థాయి సహకారం అందించే ఒక ఇదన్నమాట. సో స్టార్ట్ మానిటైజింగ్ పై వాటి నుంచి మీకు నచ్చిన వాటిలో చేరే ఈ యొక్క లింక్స్ని సోషల్ మీడియాలో వీలైన చోట్ల మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క వెబ్సైట్ లేదా బ్లాగుల్లో కూడా యాడ్స్ రూపంలో ఇవి ప్రదర్శించవచ్చు. అలాగే ఈమెయిల్ రూపంలో కూడా పంపించుకోవచ్చు. ఇలా పంపినప్పుడు ఎవరైనా లింక్ క్లిక్ చేసి వస్తువులను కొంటే కనుక మీకు రెవెన్యూ అనేది వస్తుంది. ఇలా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఎటువంటి రిస్క్ లేకుండా మీరు ఈ యొక్క వ్యాపారం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనే సదుద్దేశంతో ఈ యొక్క వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా అఫిలియేట్ మార్కెటింగ్ రంగంలో ప్రయత్నం చేసే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. సో తప్పకుండా కొంచెం అమౌంట్ అనేది సాధించగలగడానికి మనం సంపాదించుకోగలగడానికి ఒక మంచి అవకాశం అన్నమాట. సో వీడియోని తప్పకుండా మీరు పుష్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.